Hello and welcome to my channel. Iroju Aritikaya fry ela cheyalo chuddamo. Idi fish fry style lo untadi. So Aritikaya oka 5 teeskonu nanu manchiga wash cheskoni pettukovali. Idi ila tokka teeyalanamata. Peeler vaadadandi kattitone light kala paina teeyandi. Peeler teyante ekkuva chesadannamata. Light ga teeyali. ఇలా మొత్తం ఇలా తీసి నీళ్ళలో వేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా ఇలా క్లీన్ చేసి తొక్కంతా తీసి నీళ్ళలో వేసుకోవాలి. సో ఇలా 5ను మంచిగా పీల్ చేసి పెట్టుకొని ఉన్నాము. ఇలా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ లావు ఉండకూడదు, ఎక్కువ సన్నంగాను ఉండకూడదు, ఇలా మీడియం సైజులో ఉండాలి. సో ఇంత సైజులో ఉండాలి. మనం అరటికాయ బదులు ఉల్లగడ్డలతోనూ ఇలా చేసుకోవచ్చు. సో మొత్తం ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునే అన్ని ఒక గిన్నెలో పెడుతున్నాము. ఇలా పీస్లని ఇలా పెట్టుకోవాలి. కడిగేసుకొని ఇలా పెట్టుకున్నాం కదా, దీనికి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేద్దాము. సో దానికి నిమ్మకాయ జ్యూస్ ఒక స్పూను, నిమ్మకాయ జ్యూస్ లేకపోతే వినిగర్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండు నానపెట్టేసుకొని వేసుకోవచ్చు. ఒక స్పూన్ అంత, ఒక చిన్న ఉండంత, ఒక గోలి సైజ్ అంత చింతపండు నానేసుకొని కానీ వేసుకోవచ్చు. బియ్యపొడి ఒక 2 స్పూను, కారపొడి 2 స్పూను, ఉప్పు రుచికి సరిపడ, పసుపు ఒక 1/2 స్పూన్ అంత, గరం మసాలా 1/2 స్పూన్ అంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటా ఉండండి, ఒకేసారి ఎక్కువ వేసేసుకోవద్దు. సో కొంచెం కొంచెం వేసుకొని ఇలా మంచిగా పేస్ట్ లాగా రావాలన్నమాట మసాలా. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు ప్రతి ఒక్క పీస్కి ఇలా కోటింగ్ ఇవ్వాలన్నమాట మసాలా పేస్ట్. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే ముందే ఇలా కట్ చేసేసుకొని ఇలా ఈ మసాలాలు ఇలా పూసి పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి ముక్కలకి ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని పేస్ట్ పూసేసి ఇలా పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ మీకు టైం ఉంటే ఒక 10-15 మినిట్స్ అన్న మ్యారినేట్ చేసి పెట్టండి, లేదంటే త్వరగానూ ఫ్రై చేయొచ్చు. మ్యారినేట్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో ఒక టవాలో ఒక 2 స్పూన్లంత నూనె వేసుకొని ఈ మనం మ్యారినేట్ చేసిన అరటికాయ ముక్కలు మంచిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, చాలా త్వరగా ఉడికిపోద్ది, ఫ్రై అయిపోద్ది. సో 2 మినిట్స్ 2 సైడ్ మంచిగా ఫ్రై అయితే చాలు. సో 2-2 నిమిషాలు ఫ్రై అయితే చాలు. మనకి ఫ్రై అవుతున్నప్పుడే అసలు మంచి స్మెల్ వస్తుంటుంది, ఇదో ఫిష్ ఫ్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు ఉల్లగడ్డతోనూ ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అండ్ సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంది. 2 మినిట్స్ అయింది, తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు చూసారా మంచిగా ఉంది. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.